తాండూరు ఆర్టీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ 59 ఫిర్యాదులను స్వీకరించినట్టుగా అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణంలోని మోడల్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అలాగే గురునాపూర్ అనుబంధ గ్రామం అయిన క్యూబా నాయక్ తాండా పేరును తెట్టకుండా తాండాగా మార్చాలని గ్రామస్తులు ఫిర్యాదులు అందజేశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయంలో మండల సర్వసభ సమావేశంలో జాతీయ గీతాన్ని అలపించాలని విద్యాసాగర్ ఎంపీటీసీ కలెక్టర్కు ఫిర్యాదును అందజేశారు. పోలీస్ కు తీసి ఈ మధ్యకాలంలో ఏర్పడ్డ జియో ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ అన్ని గ్రామ పంచాయతీల పేరు, మా తండ పేరు ఎప్పటి నుంచో ఉన్న పేరు తెట్టుకుట తండ అది తీసేసి కుబ్బేనాయక్ తండగా పేరు ఏర్పడింది. దానివల్ల ఈరోజు కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది కావున దయచేసి మండల అధికారులు కానీ కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు సహకారాలు చేసి ఈ పేరును తిట్టుకుట తండగా పెట్టాల్సిందిగా కోరుకుంటూ మా యొక్క గ్రామ ప్రజల విన్నపం. మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రదర్శనలో 80 ఫీట్స్ ఉన్నాయి సార్, అందరికి మార్కెట్ ఇచ్చేసాం. కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఫస్ట్ ఉన్న అవైలబుల్ విడుతుకు రోడ్ వేసామనుకుంటున్నాం. కానీ కౌన్సిల్ తీర్మానంలో ఉన్న పత్రం డీటెయిల్ తీసుకున్నాం కమిషనర్ గారు, మొత్తం ఆల్ రోడ్స్ మార్కౌట్ చేసేసాం సార్. డిస్మాంటిల్ కోసం కమిషనర్ గారు ఎక్కువ రావాలి సార్, అందుకని ఉన్నారు. ఒకటి సెకండ్లీ దేర్ షుడ్ నాట్ బి అని యూజబుల్ మెటీరియల్ ఉంటే పీపుల్ కెన్ డూ సమ్ మిస్టేక్ కదా, అది కూడా ఉంది. సో అందుకనే 13 సెప్టెంబర్ వరకు విల్ యూ బి ఏబుల్ టు రిపేర్ జస్ట్ మీ వన్ వైట్ పేపర్. ఇంకోటి ఐబి రోడ్ గత 4 సంవత్సరాల నుండి ఎంపీటీసీగా పెద్దేముల్ మండలంలో పెద్దేముల్ గ్రామ ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వహిస్తూ ఎన్నో 18 జనరల్ బాడీ మీటింగ్స్తో అటెండ్ అయినాను. అటువంటి సందర్భంలో నేను అటెండ్ అయిన దాంట్లో ప్రతిసారి మన జాతీయ గీతాన్ని నేను పాడేవాడిని, పాడిపించేవాడిని. కాకపోతే అందరూ సహకరించారు దానికి. కాకపోతే ఏ రోజైతే ఆబ్సెంట్ ఉంటామో అటువంటి సమయంలో అధికారులకు సమీక్ష సమావేశాలతో బిజీ ఉంటారు, ప్లస్ వచ్చిన గెస్ట్ ఎవరన్నా ఉండని రాజకీయ నాయకులు వాళ్ళకి అసలు టైం ఉండదు. ఈ నేషనల్ ఆంతం అనేది మన చట్టసభల్లో గ్రామ లెవెల్ నుండి పై లెవెల్ వరకు పాడాలని ఉంది. కాకపోతే ఇది దీనికి నిర్లక్ష్యం చేస్తున్నారు. దీన్ని ఈరోజు మన చట్టసభల్లో పాడాలని ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాను. కలెక్టర్ గారు కూడా మంచిగా స్పందించారు. దానికి సర్కులర్ మొత్తం డిస్టిక్ లెవెల్లో నేను ఇచ్చేస్తానని అన్నారు. ఇది కంపల్సరీ చేయాలని వాళ్ళు మంచి నిర్ణయం ఇచ్చారు.
త్వరలోనే ధరణి వెబ్సైట్ సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజావాణి అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధరణి వెబ్సైట్లో సమస్యలున్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. ఇప్పటి వరకు 178,000 మందిలో 158,000 మందికి పాస్ బుక్లను అందజేస్తామని అన్నారు. అలాగే మైనింగ్ నిధులతో అక్రమ రవాణాపై సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే తల్లిదండ్రుల నిరాధారణకై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.